హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరవ విడతకు సంబంధించినటువంటి సమాచారం లేటెస్ట్గా ఈరోజే విడుదలవ్వడం జరిగింది ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం ఆరవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఎంతమందికి వస్తుంది అనేటువంటి బెనిఫిషరీ లిస్టును కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఒకసారి మీ మొబైల్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఆరవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేవి నేరుగా మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది మరి మన మొబైల్ను ఉపయోగించి ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి తర్వాత ఫార్మర్ కార్ కార్నర్ను ఓపెన్ చేయండి ఫార్మర్ కార్నర్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీ లిస్ట్ను ఓపెన్ చేయండి ఇక బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దీనిలో ఫస్ట్ మనకు స్టేట్ను సెలెక్ట్ చేసుకోమంటుంది స్టేట్ సెలెక్ట్ చేయండి నేను తెలంగాణ స్టేట్ను సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత డిస్టిక్ను సెలెక్ట్ చేయండి అంటే మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్ డిస్టిక్ బ్లాక్ ఈ రెండు చోట్ల కూడా మీ మండలాన్ని ఎంచుకోండి అంటే సబ్ డిస్టిక్ అని కనబడుతుంది బ్లాక్ అని కనబడుతుంది ఈ రెండు చోట్ల కూడా మీ మండలం నేమ్ని సెలెక్ట్ చేయండి తర్వాత మీ విలేజ్ను సెలెక్ట్ చేయండి ఇలా అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి ఆరవ విడతకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది కనబడుతుంది ఇది ఈరోజే అంటే నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై విడుదల కావడం జరిగింది ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఆరవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేవి నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ కావడం అనేది జరుగుతుంది ఇక మరి ఈ ఆరో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఎప్పుడు మరి రైతుల అకౌంట్లో జమ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు ఒకటవ తారీఖు నుండి రైతుల ఖాతాలలో జమ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్కు సంబంధించి ఆరవ విడత రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి సమాచారం ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆ వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తా మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ